నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ మళ్ళీ 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 నమస్కారం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దశాబ్దాలు అయిపోయిన సంవత్సరం ఏంటి, దశాబ్దాలు కదా మంది మన ఎవరు అచ్చనండి, అచ్చన ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే. మీకు బాగా అంటే ఈ జనరేషన్ వాళ్ళకి గుర్తు చేయాలి అని అంటే కొబ్బరి బొండం, రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయిలోడు, ఇంకా అనేకం, అవన్నీ కూడా ఇదే స్పాట్లో ఇక్కడే చేసిన గత స్మృతులను గుర్తు చేసుకుంటూ ఇవాళ మళ్ళీ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే ఒక టైటిల్తో మళ్ళీ అదే కాంబినేషన్ ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో అచ్చన్న. ఇందులో ఏంటంటే ఇందులో జాయిన్ అయ్యింది ఏంటంటే మా కళ్యాణ్, కానీ కళ్యాణ్ నేను కాదంటాడు, వాళ్ళ ఆవిడ, ఇద్దరిలో ఎవరైనా ఒకటే, నాకు వాళ్ళిద్దరూ సమం. సో మళ్ళీ ఇంతకాలం తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్కి ఎంత చక్కటి అవకాశం ఉంది అని అంటే ఈ రోజుకి రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయిలోడు పిల్లల సినిమా అనగానే ముందు అవి రెండు తీసి పైన పెట్టడం, ఈ జనరేషన్లో కూడా ఇప్పటికి మూడు జనరేషన్లు దాటి వచ్చాము మేము, మూడో జనరేషన్కి కూడా ఈ జనరేషన్కి కూడా ఆ సినిమాలు పనికిరావడం అది మా అదృష్టం అయితే కనుక, అది వాళ్ళ టాలెంట్, వాళ్ళు తయారు చేసిన విధానానికి మళ్ళా ఇవాళ మీ ముందుకి మళ్ళీ అదే కాంబినేషన్తో, మళ్ళీ అదే ఊపుతో, అదే ఉత్సాహంతో ఇప్పుడు జనరేషన్తో వీళ్ళతోటి ఇదిగో మన ఈ జనరేషన్తో కూడా మళ్ళీ నేను పనిచేసే అవకాశాన్ని నాకు కలిగించినందుకు ముందు నీకు థ్యాంక్స్. ఎందుకనంటే మీరందరూ అవకాశాలు ఇస్తేనే ఈ జనరేషన్తో కూడా నేను పనిచేసే అదృష్టం నాకు కలుగుతుంది. ఇవాళ ఎన్నో చక్కటి పాత్రలు రాసి నాకు నటుడిగా నన్ను ఇంకా బ్రతికుండేలా చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళీ ఇంతకాలానికి ఒక మంచి, మీకు తెలుసు ఎస్వి కృష్ణారెడ్డి అనగానే మీ అందరికీ తెలిసింది చక్కటి కుటుంబ కథా చిత్రం, చక్కటి ఎంటర్టైన్మెంటు, చక్కటి సెంటిమెంటు అన్నీ ఉంటాయి, అన్నీ ఇందులో ఉన్నాయి. దానిపైన ఇక కామెడీ మేము ఎంత చేస్తాం, మాకు అవకాశం ఇచ్చినంత, మా వల్ల వీలైనంత తప్పకుండా మీ అందరికీ కావాల్సింది. అది ఎన్ని సంవత్సరాలైనా హాస్యం, ఆ కామెడీకి ఉన్నటువంటి వాల్యూ ఇప్పటికీ కూడా ఆ సినిమాలు వేస్తుంటే నాకు తెలుస్తుంది. అదే దోవలో, అదే కోవలో ఈ సినిమా కూడా మీ అందరినీ 100% మీరు హాయిగా చూసే సినిమాగా ఉంటుందని మరొకసారి నమ్ముతూ ప్రణిని మీ అందరి ముందు ఇవాళ గత 30 సంవత్సరాల్లో లాగానే మళ్ళీ ప్రారంభించి అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీ మొత్తం అందరూ కళ్యాణ్కి ఎంత క్లోజ్గా ఉంటారో వాళ్ళందరూ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా వచ్చి బ్లెస్ చేసినందుకు వారందరికీ మరొకసారి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ వాళ్ళందరికన్నా మించిన మీరు ప్రేక్షక దేవుళ్ళు, మీ ఆశీర్వచనాలు మాకు ఎప్పుడు ఉంటాయని నమ్ముతూ మీ ముందు ఎప్పటికీ మీ రాజేంద్ర ప్రసాద్. అందరికీ నమస్కారం. ఒక రకంగా నేను సినిమా చేసి దరిదాపుగా ఒక 6 ఇయర్స్ ఆర్ 7 ఇయర్స్ అవుతోంది, బట్ స్టిల్ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ప్రేక్షకులు మీతో ఫొటోస్ అని, మీరు మళ్ళీ చేయాలి సార్, మీరు మళ్ళీ చేయాలి సార్ అని చెప్తూ ఉంటే నా మనసు ఉప్పొంగిపోయేది. వాళ్ళు నా తీసినటువంటి సినిమాల గురించి వాళ్ళు చెప్తూ ఉంటే మనసు పొంగిపోయేది. ఒక్క సినిమా ఎన్ని సినిమాల గురించి చెప్పారు, రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు, నెంబర్ 1, యమలీల, శుభలగ్నం, మావి చిగురు, ఒకటి అంటే ఎన్నని చెప్పను, ఎగిరే పవర్మా, పెళ్ళాం ఊరెళ్తే, ఇలాగ వరుసగా ప్రతి సినిమా గురించి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మాటలను చూసి నేను విపరీతంగా స్పందించాలి, ఎప్పుడు నాకు అవకాశం వస్తుందా, ఎప్పుడు నాకు అవకాశం వస్తుందా అని ఎదురు చూశాను. నేను ఎంతగానో ఎదురు చూశాను, స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాను, దానికి మాటలు కూడా రాసేసా, ఎవ్రీథింగ్ రెడీ, దానికి పూర్తి సహకారం అచ్చెరెడ్డి గారి దగ్గర నుంచి నేను తీసుకున్నా. ఇన్ని చేసి నాకు ఒక మంచి ప్రొడ్యూసర్ కావాలి, సరైన ప్రొడ్యూసర్ కావాలని ఎదురు చూశాను. కల్పనా చిత్ర అని కల్పన గారు దాని ఆ స్క్రిప్ట్ విని అంగీకరించారు. ఎవరో కాదు, కల్పనా చిత్ర అంటే కళ్యాణ్ గారి భార్య. ఇవాళ కళ్యాణ్ కూడా దగ్గరుండి ఆర్గనైజ్ చేయడం అనేటటువంటిది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆయన గురించి మీకు అందరికీ తెలుసు, ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ హ్యాండ్ అండ్ బిగ్ హ్యాండ్. అలాంటి కళ్యాణ్ ఇవాళ ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేయడం అనేటటువంటిది నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. ఇక మా హీరోకి వచ్చేసరికి సోహెల్ ఇటు హీరోయిన్, బంగారులాగా వీళ్ళిద్దరూ కూడా
చక్కగా కుదిరారు. ఇక వీళ్ళతో పాటు నేను రిక్వెస్ట్ చేయగానే వరుణ్ సందేశ్ గారు అంగీకరించడం అనేటటువంటిది ఇంక మంచి చక్కటి గెస్ట్ పాత్ర, ఒక చక్కటి పాత్ర, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కోసం ఆయన యాక్సెప్ట్ చేయడం అంటే అది మా అదృష్టంగానే భావించాము. ఈజ్ రియల్లీ గ్రేట్ ఇన్ దట్ సచ్ అన్ యాంగిల్. ఇక కెమెరాకి వచ్చేసరికి రామ్ ప్రసాద్ గారు, ఆయన ఈ మధ్య లెజెండ్ అనే సినిమా చేశారు, అఖండ్ అనే సినిమా చేశారు, అద్భుతాన్ని క్రియేట్ చేశారు, సెన్సేషనల్ హిట్. అది అంత పెద్ద హిట్ ఉన్నటువంటి సినిమా ఫోటోగ్రాఫర్ ఇవాళ మా సినిమాకి పనిచేస్తున్నారు అని అంటే, అంటే మేము ఇద్దరం కలిపి ఇంతకు ముందు పెళ్ళం ఊరు వెళ్ళిపోయిన సినిమా చేశాము, అది కూడా ఒక సెన్సేషనల్ హిట్. సో హిట్ తర్వాత మళ్ళీ ఇంకొక హిట్ కోసం మా ప్రయత్నంలో ఆయన కూడా భాగస్థుడు కావడం అనేటటువంటిది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఇలాగ నేను అందరి గురించి, ప్రతి సునీల్ గురించి నేను పర్టికులర్గా మాట్లాడాలి, ఎందుకంటే క్యారెక్టర్ ఫోన్లోనే విన్నారు ఆయన, విని నేను ఇది చేస్తున్నాను అంతే అని ఎప్పుడూ చెప్పే మాట, అద్భుతమైనటువంటి గుండెలను తాకే మాట చెప్పాడు ఆయన. నేను మొట్టమొదటిసారి మీ ఆఫీస్కి వచ్చాను సార్, అచ్చిరెడ్డి గారు తన కారులో ఎక్కించుకున్నారు సార్, నేను ఎలా మర్చిపోగలుగుతాను మిమ్మల్ని అందరిని చెప్పినటువంటి ఆయనకి నేను ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి వాళ్ళు ఎంతో ప్రేమగా వచ్చారు, ఎంతో ఇష్టంగా వచ్చారు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దీవెనలాగా తీసుకుంటున్నాను, ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు అనేటటువంటిది నా మనసులో నాటుకున్నటువంటి ముద్ర. నేను ఎన్నో సినిమాలు చేశాను, ఇంక్లూడింగ్ అని ఇంగ్లీష్ ఫిలిం డివోర్స్ ఇన్విటేషన్ అలా కానీ ఒక ఇంగ్లీష్ ఫిలిం కూడా చేశాను. చేసిన తర్వాత నాకు అమెరికాలో ఉండబుద్ధి కాలేదు, 3 ఏళ్ళు పట్టింది ఆ సినిమా చేయడానికి, అందుకే మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేసాను. వచ్చేసి మళ్ళీ మనం ఇదే మన సినిమాలు, మన తెలుగు సినిమాలు, చక్కటి సినిమాలు, మనల్ని ఆదరించేటటువంటి ప్రేక్షకులు, వారి అభినందనలు ఇవన్నీ మనసుకు నిండుగా ఉంటాయి, ఎంతో తృప్తిగా ఉంటాయి. అందుకని అవే కావాలని కోరుకుని నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. అది నా అదృష్టం ఒక రకంగా నిజంగా చెప్పాలి. ఇవాళ కూడా ఎవరో కూడా మర్చిపోకుండా నన్ను గుర్తుపెట్టుకుని, మీరు సినిమా చేస్తే బాగుంటుంది, మీరు సినిమా చేస్తే బాగుంటుంది అనే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నేను పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, ప్రేక్షక దేవుళ్ళకి మరీ మరీ నమస్కారం. కృష్ణారెడ్డి గారు, మేము చెన్నైలో బిగినింగ్ పోరాటం సాగించే దగ్గర నుంచి ఫ్రెండ్స్ని, లైక్ ఒక రూమ్లో ఉండి ఎలా ఉంటారో రూమ్మేట్స్ లాగా, అలాగా మా జర్నీ. నేను ఆయన సినిమాలు చేసేటప్పుడు అడిగేవాడిని, చేద్దాం సార్ అనేవాడు. కానీ ఇన్ని రోజులకి మా మిస్సెస్ కల్పన ద్వారా ఇది కుదరటం అనేది వెరీ వెరీ హ్యాపీ. రియల్గా ఈ కల్పనా చిత్ర బ్యానర్కి ఒక చరిత్ర ఉంది. అంటే రియల్గా కల్పనని ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు అత్తగారు కొత్త కోడలు, కృష్ణగారును విజయ నిర్మల ఫస్ట్ కాంబినేషన్, ఆ సినిమాకి స్టార్ట్ అయిన బ్యానర్ ఇది. ఈరోజు ఆ బ్యానర్ మీద తను మళ్ళీ ఇండివిజువల్ ప్రొడ్యూసర్గా ప్రొడక్షన్ చేయటం, అది దానికి ప్రతి ఒక్కరూ మనసులో గుర్తుంచుకునేటటువంటి డైరెక్టరు కృష్ణారెడ్డి గారు అవటం, ఇంకా నా హీరో రాజేంద్ర ప్రసాద్. అంటే ఎవరితో సినిమాలు చేసినా, ఏ హీరోలతో సినిమా చేసినా కంటిన్యూస్గా చేస్తుండేవాడిని, కానీ రాజేంద్ర ప్రసాద్తో చేసిన సినిమాలు ఇంకోళ్ళు తీయలేకపోయారు నా కంపెనీలో. లీడింగ్గా రాజశేఖర్ వచ్చాడు, కానీ రాజేంద్ర ప్రసాద్ గారే ఎక్కువ సినిమాలు, 7 సినిమాలు సూపర్ హిట్ల టైంలో కాదు, ఆయన హీరోగా ఉన్న టైంలో అంత కాంబినేషన్లో హిట్లు కొట్టడం, చేసి హిట్లు కొట్టడం అనేది అదృష్టం. వీటన్నిటికంటే మించి ఈ సినిమా, ఆ టైటిల్ చూశారు మీరు, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, ఆ టైటిలే చెప్తుంది ఈ సినిమాలో ఏముంది అనేది, ఆ టైటిలే చెప్తుంది. అది సోహెల్కి దక్కటం అనేది అతని అదృష్టం. వరుణ్ సందేశ్ నిజంగా మాకు చాలా ఆప్తుడు నాకు, అతను ఈ సినిమాలో భాగస్వామి అవటం. సునీల్ అయితేమో ఫ్యామిలీ మ్యాన్, రెండోది తనతో ఉండేవాళ్ళందరూ బాగుండాలని కోరుకునేటటువంటి
మనస్తత్వం ఉండేటటువంటి వాడు మా సునీల్. అసలు వీళ్ళందరి కలయికతో ఇది సెట్ అవ్వటం అనేది, ఈ సినిమా గ్యారంటీగా హిట్ అవుతుందని ఇప్పుడే మనకి ఓపెనింగ్లోనే అది ప్రూవ్ అవుతుంది. అలాగే నీ పేరేంటమ్మా? వాట్స్ యువర్ నేమ్? అనన్య. యాక్చువల్గా ఆల్రెడీ మజిలీలో యాక్ట్ చేసింది ఈ అమ్మాయి. కృష్ణారెడ్డి గారు ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్కి యాప్ట్ అయిన అమ్మాయి కావాలని చెప్పి చాలామందిని ఎత్తికెత్తికి ఫైనల్గా ఈ అమ్మాయిని ఫైనలైజ్ చేశారు. ఆల్ లెగ్స్ సక్సెస్ఫుల్ లెగ్స్ ఉన్నాయి ఇక్కడ. డెఫినెట్గా కృష్ణారెడ్డి గారు ఈ సినిమా తర్వాత సంవత్సరానికి 2-3 సినిమాలు చేస్తా ఉండాలని, ఉండే ఇది గ్యారంటీగా ఈ సినిమా తీసుకొస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మీ అందరితో షూటింగ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యి తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. కృష్ణారెడ్డి గారి కాంబినేషన్ అంటే ఆయన డైరెక్షన్లో చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఎందుకంటే నాది ఇంకా బిగ్ బాస్ తర్వాత ఒక సినిమా కూడా రిలీజ్ కాలేదు. సో అవ్వకుండా నాకు ఈ అవకాశం ఇచ్చిన, అంటే నన్ను నమ్మి, టాలెంట్ని నమ్మి, ఓకే ఇతను కరెక్ట్ యాప్టమ్ అని చెప్పేసి అనుకొని నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్వి కృష్ణారెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ గురించి చెప్తాను నేను. ఎందుకంటే ఈ కథ ఏంటంటే, చాలా సినిమాలు ఇవ్వాలి, రేపు చాలా సినిమాలు వస్తున్నాయి, కానీ ఒక కుటుంబంతో అందరు చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళ దాకా అందరూ కూర్చొని చూసే సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి ఈ మధ్య. సో అలాంటి సినిమాలు చూసి చూసి ఉన్నవాళ్ళు, ఒక కుటుంబం అందరం చిన్నపిల్లల నుంచో ఫ్యామిలీ అందరూ ఒక థియేటర్కి వెళ్ళి ఒక పండగలాగా జరుపుకునే ఏదైనా సినిమా ఏదైనా చేయాలంటే ఒకప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు ఉండే అదే ప్యాటర్న్లో ఇప్పుడు ఈ జనరేషన్ కూడా మాకు నచ్చే, అంటే నాకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అరే ఏంది ఇది సినిమాలు అంటే నేను చిన్నపిల్ల ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తూ ఉంటా, లేదంటే ఈ సీన్లు అవసరమా, అంటే కొంచెం మనం చూడలేము చిన్నపిల్లలతో కానీ, లేదంటే మా పెద్దవాళ్ళు మా పేరెంట్స్ ఉంటారు. బట్ ఈ సినిమా కంప్లీట్ ఒక కుటుంబంతో వెళ్ళి చూసి హాయిగా పండగ జరుపుకొని థియేటర్లో ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యి బా మంచి హాయిగా అనిపించింద్రా బాయ్ చక్కగా అని చెప్పేసి అనుకునే సినిమా ఇది. ఇది సినిమా నేను ఒప్పుకోవడానికి కారణం రీజన్ ఇదన్నమాట. అండ్ రెండోది వచ్చేసి కల్పన మేడం అండ్ సి కళ్యాణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి ఒక్కటి ఏమేమి కావాలి, ఎవరెవరు ఆర్టిస్ట్, ఎందుకంటే మనం చూసేటప్పుడు కలర్ఫుల్గా ఉండాలి ఒక నిండుగా. సో ఆ కలర్ఫుల్గా నిండుగా ఉండాలంటే థియేటర్లో దానికి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు తీసుకెళ్తున్నారు సినిమా. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అండ్ వరుణ్ సందేశ్ అన్న, వరుణ్ సందేశ్ అన్న గురించి చెప్పాలి. నేను కొత్త బంగారులోకం చేసా వరుణ్ సందేశ్ అన్నతోని. సో ఈరోజు ఒక చిన్న గెస్ట్ రోల్ చేయండి అన్న అని చెప్పేసి అంటే పెద్ద మనసు చేసుకొని ఒప్పుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ గెస్ట్ రోల్, థ్యాంక్ యూ అన్న. అండ్ సునీల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మీ క్యారెక్టర్ అది క్రేజీ ఉంటుంది. సో పూల రంగడు అండ్ దాని తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు అన్నీ చూసుకుంటూ వచ్చాను ఆ థియేటర్లో. అప్పుడు అనుకునేవాడిని బాడీ పెంచినప్పుడు పూల రంగుడు తర్వాత ఏ సినిమా సార్ అది? లేదు, బాడీ పెంచారు ఫస్ట్ పూల రంగడు, దానికంటే బిఫోర్ మర్యాద రామన్న కదా సార్? అందాల రాముడు రైట్. అందాల రాముడు గోదావరికల్ నివాసక్ థియేటర్లో జబర్దస్త్ ఫుల్ ఎంజాయ్ చేసుకుంటా చూసుకున్నాను నేను సినిమా. సో ఇప్పుడు అన్నయ్యతో చేయడం నిజంగా నా అదృష్టం. సో నిజంగా చెప్తున్నా, ఈ టీంతో చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అదృష్టం. ఎక్కడ ఉండేవాడిని, ఎక్కడో ఊర్లో గోదావరికంలో ఉండేవాడిని ఇక్కడ తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టారు. అందరు పెద్ద మనసు చేసుకొని కూర్చోబెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రేక్షకులందరికీ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నేను ఒకటే చెప్తాను, ఈ సినిమా నేను చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అదృష్టం ఒక ఎత్తు అయితే. సెకండ్ థింగ్, అందరూ ఏదైతే మిస్ అవుతున్నారో ఫ్లేవర్ కుటుంబ కథ చిత్రం ఈ సినిమా ఉంటుంది, అది మాత్రం షూర్. అండ్ రెండోది వచ్చేసి అండ్ హర్ష, వైవా హర్ష అన్న, మేము ఆల్రెడీ మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ చేసినాం ఇద్దరం కలిసి కాంబినేషన్లో, మళ్ళీ సేమ్ కాంబినేషన్ రిపీట్ అయ్యాడు, థ్యాంక్ యూ. అండ్ అఖండ మూవీ, అంటే అఖండ ఎంత విజయం సాధించిందో తెలుసు, అండ్ దాని డిఓపి వర్క్ సినిమాటోగ్రఫీ ఎలా ఉంటుందో తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రసాద్ సార్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ మూవీ. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్. వినాయకర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్, సో క్లాప్ కొట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ ఆల్. డెఫినెట్లీ కొడతాను హిట్. అండ్ ఈ క్యూట్ హీరోయిన్ గురించి నేను ఏం చెప్పాను ఇప్పుడే, సో సార్ వాళ్ళు చెప్తారు.
లేడీ గెటప్లో ఏం సినిమా సార్ సార్ చేసింది మేడం అనే సినిమా చూసినప్పుడు అనుకునేవాడిని లైక్ అరే ఇలాంటి సినిమా ఫ్యూచర్లో ఎక్కడన్నా వస్తే నేను చేయాలి లేడీ గెటప్ వేసి అంటే చిన్నప్పుడు అలా అనిపించింది ఫ్రాంక్లీ స్పీకింగ్. సో ఆయన ఎమోషనల్ కానీ లేదంటే కామెడీ కానీ ఎవ్రీథింగ్ అని పండించడంలో అందరికి తెలిసినాయి, ఈజ్ లెజెండ్. సో ఆయనతో వర్క్ చేయడం అదృష్టం. అండ్ ఈ రోజు ఒక అనౌన్స్మెంట్ ఏం చేస్తున్నానంటే, ఓపెనింగ్ రోజు నిన్న సార్ వాళ్ళతో డిస్కస్ చేశాను, ఈరోజు నా బర్త్డే యాక్చువల్లీ 18th రోజు నా బర్త్డే. అట్ ది సేమ్ టైం ఈరోజు షూటింగ్, సో ఇదే షూటింగ్ సంవత్సరం అంతా బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం అంతకుముందు నేను స్టార్టింగ్ నేను బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే అనౌన్స్మెంట్ చేసినాను ప్రతి సినిమాలో 10% చారిటీకి ఇస్తున్నానని. సో ఈ రోజు నా బర్త్డే రోజు పార్టీకి బదులు నేను ఒక చైల్డ్ ఎడ్యుకేషన్ 10th వరకు నేను చూసుకుంటున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఆ బ్లెస్సింగ్స్ ఈ సినిమాకి కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. ఆర్గానిక్ మామా హైబ్రిడ్ అల్లుడు ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. ఎందుకంటే నేను సినిమాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం నేను వెళ్ళింది మనీషా ఫిలిమ్స్ ఆఫీస్కి. అక్కడ కృష్ణారెడ్డి గారు అప్పుడే ఎమ్మెల్యేల సినిమా 100 డేస్ ఫినిష్ అయిన సందర్భంగా మొత్తం పేపర్స్ ఈయన వేరే షూటింగ్కి బయలుదేరి వెళ్తూ ఇలా మ్యాగజైన్స్ అన్నీ వచ్చి నేను ఎవరో తీసుకొచ్చి చూపిస్తే ఈయన అలా చూసి థ్యాంక్ యూ అని చెప్పి హ్యాపీగా బయలుదేరి వెళ్తున్నారు. ఆయన్ని నేను ఫస్ట్ కలిసిన వ్యక్తి కృష్ణారెడ్డి గారు అండి. ఆ తర్వాత ఈయన వెళ్ళిన తర్వాత అచ్చిరెడ్డి గారు వస్తే అచ్చిరెడ్డి గారిని కలిశా. ఇప్పుడు అంటే ఆ రోజుల్లో ఫిలిం నగర్ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే బస్సు రావడానికి ఆల్మోస్ట్ 1-1.5 అవర్ పట్టేదండి ఈచ్ అండ్ ఎవ్రీ బస్సు మనం వెళ్ళటానికి రావడానికి. కానీ నేను ఆఫీస్ నుంచి దిగి నడిచి వెళ్తూ ఉంటే అచ్చిరెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు ఆయన అదే ఆఫీస్లోకి కలిసి వెళ్తుంటే ఆయన కారు ఆపి ఎక్కడికి వెళ్తున్నావమ్మా అంటే దిల్సుఖ్ నగర్ అండి అంటే నేను ఖైరతాబాద్ దాకా వెళ్తున్నాను దా అని ఆయనే నన్ను డ్రాప్ చేశారు. అంటే అది ఎవరికి రేరెస్ట్ మూమెంట్ అండి. అది మేబీ నేనే చేసి ఉండను అలా ఇప్పుడు దాకా, ఆ చేయాలని ఐడియా నాకే వచ్చే రాలేదేమో. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మా పోలరంగడు సినిమా ఆ రేంజ్లో రావడానికి విపరీతంగా కష్టపడ్డారు ఆయన. సో లైఫ్లో నేను ఫస్ట్ కలిసిన వ్యక్తి ఈయన, డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా కలిసింది ఈయన. సో మళ్ళీ వీళ్ళిద్దరి సమక్షంలో నాకు సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు కల్పన గారికి అలాగే కళ్యాణ్ అన్నయ్యకి చాలా 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 థ్యాంక్స్. ఈ సినిమాలో నాది ఇప్పుడు దాకా నేను చేయనటువంటి క్యారెక్టర్ అండి. ఈ సినిమాలో చాలా వెరైటీ క్యారెక్టరు. చాలా రోజుల తర్వాత నాకు కూడా మంచి ఫుడ్ దొరికిందండి తినడానికి బాగా. నాకు ఈ మధ్యన మంచి ఫుడ్ దొరకలే కామెడీలో, ఇప్పుడంతా చేంజ్ అయింది. ఇందులో మళ్ళీ మీరు అందరూ నన్ను చూసి విపరీతంగా నవ్వుకుంటారు, నా టైమింగ్ మళ్ళీ ఎంజాయ్ చేస్తారు. ఇందులో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నాను. సోహెల్కి కానీ అనన్యకి కానీ అలాగే తమ్ముడు కొరిన సందేశ్ అడిగిన వెంటనే దీంట్లో హీరో క్యారెక్టర్ ఎలాగో మరి హీరో కాబట్టి హీరో ఉంటేనే కిక్ ఉంటుంది కదా హీరో క్యారెక్టర్ సినిమాలో, ఆయన చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ ఆయనకు కూడా మా టీం తరఫున. అలాగే అంటే నా ఫ్రెండ్స్ అంటే హర్ష కూడా ఇందులో మేమందరం టీమ్గా ఉంటాం నచ్చింది. అలాగే రామ్ప్రసాద్ గారు సేమ్ కృష్ణారెడ్డి గారు కాంబినేషన్లో నేను పెళ్ళమూరు వెళ్తే చేశా. అలాగే రామ్ప్రసాద్ గారు నా కోసం అదే మర్యాద రమణ్లో కాంబినేషన్ రామ్ప్రసాద్ గారిది నాది. సో ఇంతమంది మంచి పాజిటివ్ వైబ్రేషన్తో ఉన్న కాంబినేషన్ మీ ముందుకు వస్తుంది. అంటే బేసిక్గా ఈ రోజుల్లో థియేటర్కి ఫ్యామిలీస్తో వెళ్ళి అందరూ కలిసి కూర్చుని హ్యాపీగా మన ఫ్యామిలీతో మనం వెళ్ళి హ్యాపీగా సినిమా చూసే వెదర్ నోవేడేస్లో లేదు. ఆ రోజుల్లో కూడా కృష్ణారెడ్డి గారి సినిమా అంటే మా ఇంట్లో మా మదరు మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళేవారు. అంటే మిగతా సినిమాలకు మేము అడిగేవాళ్ళం వెళ్తామని. కృష్ణారెడ్డి గారి సినిమా వస్తుందంటే మా మదర్ వాళ్ళు అడిగేవారు వెళ్దాం సినిమా చూసి వద్దాం అని మమ్మల్ని తీసుకెళ్ళేవారు. సో మళ్ళీ అలాంటి రోజులు తీసుకురావాలని ఈయన తీసుకొస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దయచేసి సంవత్సరానికి 3 సినిమాలు చేయాలి సార్ మీ కాంబినేషన్లో. ఎప్పుడూ మీతో పాటు సెట్లో నేను హ్యాపీగా పాజిటివ్ ఎనర్జీ తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్.